లేదన్న అది ఫ్లెచింగ్ వైసీపీ కన్నా అని తప్ప నేను మా పార్టీకి అని చెప్పలే ఇది నోటిఫికేషన్ చల్లదని చెప్పేసి రావు గారే సాక్ష్యం దానికి రెండు మూడు సార్లు చెప్పారు ఈ నోటిఫికేషన్ చల్లదు అని కాదండి రద్దు చేయాలని కోరుతున్నారు లేదా ఏకగ్రీవాలు 100% రద్దు చేయాలి దాంట్లో డౌట్ ఎందుకు మళ్ళీ ఓకే 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 మంచిది అయిపోయింది ఆ పాయింట్ అయిపోయింది ఓకే అయితే నేను ఏమంటానంటే అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేదు అంటే ఒకటి ఈగో ప్రాబ్లం రెండు ఓటమి భయం ఇది చాలా క్లియర్ గా అర్థమైపోతాం రాజ్యాధికార పదవిలో వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా రాజ్యాంగబద్ధమైన ఎన్నికల కమిషన్ మీద ఇంత దుర్మార్గంగా మాట్లాడే చరిత్ర నాకైతే ఇండియాలో ఎక్కడా లేదు ఒక ఎలక్షన్ కమిషన్ పట్టుకొని కులం ముద్ర వేసిన చరిత్ర ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు అంత దుస్సాహసం ఏంటి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎంపిక చేసుకోవడానికి ఎంపిక అయిన తర్వాత మీరు ముఖ్యమంత్రి అవ్వడానికి మీకు ఎంత హక్కు ఉందో మీకు ఎమ్మెల్యే పదవి ఖరారు అవ్వడానికి ఎవరు సంతకం పెడితే మీరు ఎమ్మెల్యే అయ్యారు ఇదే ఎలక్షన్ కమిషన్ సంతకం పెడితే ఎమ్మెల్యే అయ్యారు అంతేనా వేరే మార్గాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా డైరెక్ట్ గా మీకు రాచరిక పదవి ఏం కాదు కదా కాబట్టి మస్ట్ అండ్ షుడ్ ఎలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ ని హానర్ చేయాలి అలా హానర్ చేయకపోతే అది కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేసి చేయడం అవుతుంది కాబట్టి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకు సంబంధించిన తాబేదారులు అంటారా వాళ్ళని ఏమంటారో ఆ భాష అనేది వాళ్ళు అన్వయించుకోనండి వాళ్ళని ఖచ్చితంగా దీని మీద స్పష్టంగా ఒక అవగాహనకు రావాలి రెండు నీలం సాహ్ని ఎంత దుర్మార్గం అంటే ఏహగ్రీవాలకు ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని పోటీ చేసిన వాళ్ళని కాళ్ళు నరికారు చేతులు నరికారు వాళ్ళని అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారు జనసేన వాళ్ళు చేశారు చేసినప్పుడు స్పష్టంగా మేము కంప్లైంట్ చేశాం అమిత్ షా గారికి కానీ ఢిల్లీలో అదేవిధంగా నేషనల్ ఎలక్షన్ కమిషన్ గారు చేశాం ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని చేసిన నేపథ్యంలో ఆయన కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఏంటి ఆదేశాలు ఎవరైతే ఆ ఎస్పీలు ఎవరైతే ఎస్ఐలు ఉన్నారో సిఐలు ఉన్నారో ఆ ప్రాంతంలో వాళ్ళని మీరు ట్రాన్స్ఫర్ చేయండి సస్పెండ్ చేయండి అని ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇస్తే చీఫ్ సెక్రటరీ ఏమైనా ఖాతరు చేసిందా మరి అలా ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండాల్సిన చీఫ్ సెక్రటరీ అతను ఆదేశాలు అంగీకరించకపోతే ఆమెను తీసుకెళ్లి మళ్ళీ సలహాదారి పదవిలో జగన్మోహన్ గారు పెట్టారంటే అది ఎంత దుస్సాహసం ఇది జనం చూడడం లేదనుకుంటున్నారా రెండు మేము చెప్తున్నాం ఎలక్షన్ కమిషన్ ఈ రోజు ఆదేశం ఎన్నికలు జరపాలని నిర్ణయించుకుంటే టోటల్ గా మొత్తం కంట్రోల్లోకి వచ్చేస్తుంది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి ఇతర ఐఏఎస్లు మొత్తం ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వస్తుంది వాళ్ళ దయాదక్షిణ అవసరం లేదు ఎస్ మర్యాదపూర్వకంగా కోర్టు చెప్పారు ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా గౌరవించాలనే ఉద్దేశంతో సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఒక సూచన చేశారు ఆ సూచన చేస్తే ఆ సూచన మీకు నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా మీరు రెస్పెక్ట్ చేయాల ఎంతో మంది ఐఏఎస్లో ఇప్పటికీ టీడీపీ సానుభూతి పనులు ఉన్నారు ఇప్పటికీ ఇతర అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ సానుభూతి పనులు ఉన్నారు మా పార్టీ మీద సానుభూతి పనులు కూడా ఉంటారు అధికారులు వాళ్ళది వ్యక్తిగతం కానీ వాళ్ళకి ఏదైతే రాజ్యాంగబద్ధమైన పదవి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉందో వాళ్ళు బిజినెస్ రూల్స్ మాత్రమే పాటించాలి బాహాటంగా అంతే తప్ప వాళ్ళు బయాస్ చేయడానికి అవకాశం లేదు ఇది చాలా క్లియర్ కాబట్టి ఎలక్షన్ కమిషన్ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి మేము డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో ఈరోజు కరోనా గురించి ఆయన చాలా శోకాలు ప్రకటిస్తున్నారు సీఎం గారు సానుభూతి మరి స్కూల్ ఎందుకు పెట్టారండి స్కూల్ పెట్టి పసిపిల్లలను చంపేయాలని స్కూల్ పెట్టారా మరి స్కూల్ పెట్టడానికి లేని భయం ఎలక్షన్ జరపడానికి మీకేంటి ఒకవేళ కరోనా వ్యవహారంలో ఎలక్షన్ జరపడం సరైనది కాదనుకుంటే జాతీయ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుంది ఏ రాష్ట్రంలో కూడా ఎలక్షన్ జరపద్దు ప్రస్తుతం ఉన్న పాండమిక్ పొజిషన్ చెప్పుంది ఆల్రెడీ మీకు బీహార్ ఎలక్షన్ జరిగింది హైదరాబాద్ ఎలక్షన్ జరిగింది దుబ్బాక్ ఎలక్షన్ జరిగింది రేపు తిరుపతి ఎలక్షన్ జరగబోతుంది మరి ఇవన్నీ జరిగిన విషయం జరగబోతున్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు ఆపగలరా అందుకే నేను ఏమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం అంతా మరి ఒక పిరిగితనంతో కూడుకున్న పరిస్థితిలో ఉంది మరి అటువంటి పిరిగితనంతో జగన్మోహన్ రెడ్డి గారు తన అడ్మినిస్ట్రేషన్ చేయాలనుకుంటే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదు అందుకే మేము వెంటనే నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్లో ఎలక్షన్ జరపాలంటున్నాం మొత్తం ఏహగ్రీవాలు కూడా రద్దు చేయాలంటున్నాం గతంలో దాడులు చేసిన మాచర్ల కావచ్చు ఇతర ప్రాంతాల్లో కావచ్చు మా తిరుపతి కావచ్చు నెల్లూరు కావచ్చు దాడి చేసిన వాళ్ళందరినీ చర్యలు తీసుకుంటూ ఆ పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎలక్షన్ జరపడానికి వాస్తవం చెప్పాలంటే కరోనా అడ్డం పెట్టుకొని ఆయన ఎలక్షన్స్ వాయిదేశారు కానీ వాస్తవానికి ఎన్నికలు జరిపే టైంలో ఆయన కంట్రోల్లో పోలీస్ అధికారులు లేరు
ఇష్టారాజ్యం వ్యవహరించారు. ఎన్నికల కమిషనర్ ని ఏ మాత్రం కూడా జగన్ మోహన్ రెడ్డి గారు గాని ఆయన సంబంధించిన వాళ్ళు ఖాతరు చేయలేదు. ఇప్పుడు చేస్తారా? ఫిబ్రవరిలో పెడితే ఇప్పుడు ఖాతరు చేసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు కూడా ఇదే ప్రభుత్వం, ఇదే అధికారులు, ఇదే సిస్టమ్ కదా. ఖాతరు చేయాలి, మేము డిమాండ్ చేస్తున్నాం. ఖాతరు చేయకపోతే ఇమీడియట్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం కూడా ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన తీసుకున్న చర్యలను ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి, ఇంప్లిమెంట్ చేయలేని వాతావరణం చూసాం కదా గతంలో. మీరే చెప్తున్నారు చేయాలి. ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్ వచ్చాడు కదా, ఆదిత్యనాథ్ దాస్ ఇప్పుడు ఆమె చరిత్రహీన మిగిలిపోయింది. నీలం సాహని ఇప్పుడు ఆమెకి ఆయన చెప్పిన తప్పుడు పనులను చేసింది కాబట్టి సలహా ముఖ్య సలహాదారు ఆమెకి సలహాదారు పోస్ట్ వచ్చింది. మరి ఈ రోజు ప్రజలు ఆమెకు జీతం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి ఛానల్లో నుంచో, భారత సిమెంట్ లో నుంచో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ నుంచి జీతం ఇవ్వాలా? నీలం సాహ్ని గారు ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళ సొంత ఎస్టేట్ కాదు, పులివెందుల పంచాయతీ కాదు. మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మీరు ఇప్పుడు వచ్చిన ఆదిత్యనాథ్ దాస్ కూడా ప్రజల జీతంతో మీరు బతుకుతున్నారన్న విషయం మీరు స్మరణ తెచ్చుకొని మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. అటువంటి రాజ్యాంగ వ్యవస్థను కాపాడండి. రాజ్యాంగ వ్యవస్థను కాపాడకపోతే అదే రాజ్యాంగ వ్యవస్థలు మీ మీద తిరుగుబాటు చేస్తాయి, ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. అది రేపు రాబోయే ఎన్నికల్లో కూడా స్పష్టం అవుతుంది. మీరు ఒక్కరోజు, రెండు రోజులు, మూడు రోజులు వాయిదా వేయగలరు, కానీ ఎల్లా కాలం వాయిదా వేయలేరు. ఎన్నికలు అంటూ జరిగితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ సీట్లలో గెలవబోతుంది. మీరు రాసి పెట్టుకోండి. హైదరాబాద్ ఇక్కడ పునరావృతం అవుతుంది, తిరుపతి కూడా దానికి మరొక నిదర్శనం కూడా అవుతుంది. ఇదే మేము చెప్పాలి. రైట్ సార్, అది మీ ఆత్మవిశ్వాసం ఏంటి? ఆటలు సాగవు ఆంధ్రప్రదేశ్ అని కూడా మేము చాలా స్పష్టంగా సూటిగా తెలియజేస్తాం. నరసింహారావు గారు ఏంటి సాగర్ గారు ఏంటి వన్ వర్డ్ సార్? ఇప్పుడు ఆర్డీ విల్సన్ గారు ఒక మాట మంచి మాట చెప్పారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా చోట ఎలక్షన్ జరిపిందని. రీసెంట్ గా మూడు రోజుల క్రితము తమిళనాడు రాబోయే ఎలక్షన్స్ కు మేలో 2021లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టీమ్ ఆల్రెడీ తమిళనాడులో వచ్చి ఏర్పాట్లు చేస్తోంది. రెండో విషయము, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజు ఎక్కడో పేపర్ చదివా నేను, ఆ బ్లడ్ డొనేషన్ క్యాంప్ వరల్డ్ రికార్డ్. నేను ఆ రోజు జర్నీలో ఉన్నానండి, మొత్తం దాదాపు 400 కిలోమీటర్ జర్నీ చేశాను. రోడ్డు సైడ్ మొత్తం పోలీస్ కాపలాతో 200 మంది, 300 మంది, 400 మంది తోటి సంబరాలు, కేకులు కట్ చేసుకుంటూ ఊరేగింపులు చేశారు. అప్పుడు లేదా కరోనా ప్రభుత్వానికి వాళ్ళు కనపడలేదా? అప్పుడు కనపడలేదా? సరే సరే సరే, వరల్డ్ రికార్డ్ కూడా చేసేసుకున్నారు కదా వీళ్ళు. ఓకే ఓకే, అదే ఆరోపణ అప్పటి నుంచి ఉంది. కరోనా వచ్చిన మొదటి రోజు నుంచి పెడుతున్నారు కదా, పసిపిల్లలు చంపేయడానికి పాఠాలు పెడుతున్నారు మీరు. సారీ ఏంటి విల్సన్ గారు? స్కూళ్ళు పెడుతున్నారు కదా, పసిబిడ్డలు చంపేయడానికి పాఠశాలలు పెడుతున్నారా? నిజంగా మీకు కరోనా భయం ఉంటే స్కూళ్ళు ఎందుకు పెడుతున్నారు మీరు? అంటే వ్యాక్సిన్ వేయాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్ అన్ని అవసరం ఉంటుంది. ఎలక్షన్ నిర్వహించాలంటే కూడా ఇదే డిపార్ట్మెంట్స్ అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరితో చర్యలు తీసుకోండి. ఒక్క నిమిషం, ఈ వాదన 2-3 రోజుల నుంచే అంతకుముందు లేదు కదా, ఈ వ్యాక్సినేషన్ ఎప్పుడైతే చెప్పిందో. ఒక్క నిమిషం, వ్యాక్సినేషన్ అంటూ వచ్చిన తర్వాత ఖచ్చితంగా కేంద్రం ఆదేశాలు ఇస్తుంది, ఎలక్షన్స్ ఆగుతాయి, నో ప్రాబ్లం. అప్పుడు అలాంటి పరిస్థితి వస్తే మరి భారతీయ జనతా పార్టీ కూడా సహకరిస్తుంది. ప్రజల ఆరోగ్యం కంటే మాకు ఏది ముఖ్యం కాదు. ఈవెన్ తెలుగుదేశం కూడా.